నమస్కారం వీవర్స్, ఈ రోజు గణపతి సన్నిధిలో పిల్లలందరూ అందుకు సిద్ధమై ఉన్నారు. బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు అన్ని తెచ్చుకున్నారు. చూడండి వాళ్ళ హడావిడి. వరస్పతి ధూపోగంధార్జుని నమః ఓం. నమః. మీరు చిన్నగా రాయండి, పెద్దగా రాయకండి. మీకు కనబడాలని పెద్దగా రాస్తున్నా నేను. మీరు చిన్నగా రాయండి. ఓం నమః. ఓం నమః. మాట్లాడదు, ఎవరు మాట్లాడే చెప్పడం చెప్పింది. ఓం నమః. ఇదో ఇక్కడ రాయాలి. నమః రాశారా? ఓం నమః. మీకు ఎట్లా వస్తే అంటే రాయండి, మళ్ళీ రాపిస్తారు అమ్మవారు. తర్వాత శివాయ, 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 శివాయ చెప్పాలి. మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ రాయాలి. శివాయ, 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 శివాయ రాసిరా. నమః. మళ్ళీ నమః రాయండి. నమః. రెండు పేజీలు అయినా సరే. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఐదు సార్లు చెప్పాలి. ఇదే చెప్ప. నమః శివాయ సిద్ధం నమః. ఓం 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 నమః శివాయ సిద్ధం నమః. ఒకసారి గణపతికి ఇట్లా చూపించండి, మీరు రాసింది చూపించండి, ఇట్లా చూపించండి, చెప్పండి. విఘ్నేశ్వర భగవానికి, సరస్వతి మాతాకి, సరస్వతి మాతాకి మంచి నమస్కారం చేసుకొని చదువు మంచిగా రావాలి, మంచి చదువుకోవాలి అని చెప్పేసి మంచి దండం పెట్టుకొని మెల్లగా నా కిందికి ఒకరి తర్వాత ఒకరు కిందికి వచ్చి నాతో అక్షంతలు వేయించుకొని వెళ్ళాలి. సరేనా? నిరంతరం క్రమగా ప్రయాణం చేస్తూ అభిస్తారా?